నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము కాలసర్ప యోగము లేదా దోషము అనేటువంటి విషయాన్ని చర్చించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సంపూర్ణ కాలసర్ప దోషము అనేటటువంటి దాని గురించి మనం చర్చించుకుందాము. ఇది కూడా కొంతమంది జాతకాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, రాశి చక్రంలో లగ్నం ఏదైనా కావచ్చు, లగ్నంలోనే రాహు ఉంటాడు. లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటాడు. 1, 2, 3, 4, 5, 6, 7 ఈ సప్తమంలో కేతు ఉంటాడు. ఇప్పుడు రాహుకేతువును వదిలేస్తే మిగతా 7 గ్రహాలు కూడా మనకి లగ్నం నుంచి 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానం, 7వ స్థానంలో కూడా ఉండవచ్చు ఈ 7 గ్రహాలు. ఆ విధంగా ఉండటం ద్వారా ఇక 8, 9 అదే అష్ట నవ దశ ఏకాదశ ఇవన్నీ కూడా మనకి ఖాళీగానే ఉంటాయి, శూన్యంగానే ఉంటాయి. గ్రహాలన్నీ కూడా లగ్నం నుండి సప్తమం వరకు రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఇరుక్కుని ఉంటాయి. అందుచేత దీనివల్ల వచ్చేటటువంటి ఫలితం ఎలా ఉంటుంది ఈ జాతకుడికి అనేటటువంటి విశ్లేషించుకుంటే, పూర్వార్థం అంటే సగం జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత కూడా పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అని, ఒక అభివృద్ధి జీవితంలో కామ రాకుండా పోవటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ యోగం పూర్వ వయసులో అనేక కష్టాలు ఉంటాయి. విద్యా విషయాల్లో, ఎందుకంటే విద్య ఎప్పుడు నేర్చుకుంటామండి, పూర్వార్థంలోనే కదా నేర్చుకునేది. పరార్థంలోకి వచ్చినప్పటికి ఏదో వృత్తిలో ప్రవేశించడం, ఉద్యోగంలో ప్రవేశించడం, వ్యాపారంలో ఏదో డబ్బు సంపాదనలో పడతారు. ఇక్కడ పూర్వార్థంలో విద్య రాదు. ఇక్కడ అందుచేత మనిషి విద్య అప్పకపోవటం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. అందుచేత ఈ సంపూర్ణ కాలసర్ప దోషం ఉన్నటువంటి వారు కూడా మనం చెప్పుకున్నట్టుగా దీనికి దోషాన్ని పరిహారం చేసుకోవాలి. విద్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఈ విధంగా చేసుకుంటే మంచిది. అది కూడా మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మీరు చక్కగా మీరు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్తే చేసుకోవచ్చు. అక్కడ కూడా తప్పేం కాదు. కానీ ఏ ప్రయాసాలకు ఓర్చాలి, మీరు ఇంటి దగ్గర చేసుకున్నట్టయితే అంత ఏ ప్రయాసం ఉండవు మన ఇంటి దగ్గర మనం చేసుకోవడం ద్వారా. అయితే మీకు ఒక్కడే కాబట్టి, సామూహికం కాదు కాబట్టి పరిపూర్ణంగా పండితోత్తములు మీ మీద చక్కగా దృష్టి పెట్టగలుగుతారు, మీరు కూడా దృష్టి పెట్టగలుగుతారు. సామూహికమైనప్పటికీ ఎవరు ఏం చేస్తున్నారో ఏంటో అంతా మీకు చాలా చోట్ల జరిగే ఉంటుంది అనుకోవాలి. అంటే ఇది కాకపోవచ్చు, వేరే పూజలు కూడా కావచ్చు. అంచేత మీరు ఇండివిజువల్గా చేసుకోవడం అనేది చాలా ఉత్తమోత్తమం. మీకు ఏ విధమైనటువంటి ఇలాంటి అవసరం పడినా మా దగ్గర మాతో సంప్రదించవచ్చు. ఈ స్క్రీన్ మీద కనిపించేటటువంటి ఈ ఫోన్ నెంబర్కి సంప్రదించండి. తప్పకుండా మేము మీకు సహకరిస్తాము. తప్పకుండా పూజని సమగ్రంగా జరిపిస్తాము. అందులో ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా అక్కడికి ఆ విధంగా చేయడం ద్వారా ఆ దోషం పూర్తిగా నివారించుకుని జీవితంలో అభివృద్ధి పొందాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ శుభం పూజ.